మూవింగ్ ఆన్, సౌదీలో హైదరాబాద్ యువతిని పాకిస్తాన్ వ్యక్తి చిత్రహింసలకు గురి చేశాడు. పాత బస్తీకి చెందిన సబాబేగం అనే యువతికి అలీ హుసేన్ అనే పాకిస్తాన్ వ్యక్తితో బలవంతంగా ఫోన్ లో పెళ్లి చేశారు కొందరు ఏజెంట్లు. ఆ తర్వాత పుణ్యక్షేత్రాల దర్శనం పేరుతో సౌదీ తీసుకువెళ్లి అక్కడే ఉంటున్న పాకిస్తానీ అలీ హుసేన్ కి అప్పగించారు. దీంతో కొన్నాళ్లు అతను బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత యువతిని దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో తల్లిదండ్రులకి మొరపెట్టుకుంది సబాబేగం. అప్రమత్తమైన యువతి తల్లిదండ్రులు తమ కూతుర్ని రక్షించాలంటూ భారత విదేశాంగ శాఖకి లేఖ రాశారు. ప్రతినిధి నూర్ మరింత సమాచారం అందిస్తారు. నూర్, ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? ఆ యువతిని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? గతంలో అనేక సందర్భాల్లో హైదరాబాద్ పాత బస్సులో దుబాయ్ షేక్లు, అరబ్ షేక్లు, పాకిస్తానీలు, బంగ్లాదేశీలు అనేక సందర్భాల్లో వైద్యం పేరుతో వచ్చి హైదరాబాద్ పాత బస్సులో పేదరికంలో ఉన్న అమ్మాయిల్ని వివాహాలు చేసుకుని 3 నెలల తర్వాత ట్రిపుల్ తలాక్ ఇచ్చి ఇక్కడి నుంచి పారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికీ అలాంటి మహిళలు న్యాయ పోరాటం హైదరాబాద్ పాత బస్సులో చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్యకాలం తరచూ విదేశీలు ఏదైనా వివాహం చేసుకోవాలంటే భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పక్కడబందీగా, చాలా ప్రత్యేక నిఘా పెట్టడంతో చాలా వరకు వివాహాలు తగ్గాయని చెప్పుకోవచ్చు. కానీ లేటెస్ట్గా ఏదైతే సబాబేగం కేసు తెరపైకి వచ్చిందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సబాబేగం హైదరాబాద్ పాత బస్సులో గతంలో వివాహం చేసుకుంది. వరకట్నం ఇవ్వలేకపోవడం వల్ల ఆమెకి వాళ్ళ భర్త విడాకులు ఇచ్చేశాడు. తర్వాత రెండవ వివాహం కోసం కొంతమంది పాత బస్తీ బ్రోకర్లు ఏకంగా పాకిస్తానీని సౌదీ అరబ్లో టెలిఫోన్ పైన వివాహం జరిపించి ఇక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. ఆ అమ్మాయి ప్రస్తుతం అయితే చాలా చిత్రహింసలకు గురవుతుంది. అక్కడ ఉన్న పాకిస్తానీ అలీ ఎవరైతే ఉన్నారో చాలా దారుణంగా కొట్టి ఆమెను హింసిస్తున్నాడనేసి ఏకంగా సభ ఒక వీడియోని భారత ప్రభుత్వానికి పంపించింది. సభ తల్లిదండ్రులు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటు భారత ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాశారు. ఆ అమ్మాయికి గతంలో ఇక్కడ కొంతమంది బ్రోకర్లు నమ్మించి ఇక్కడ వివాహం చేసుకుని ఇక్కడి నుంచి దుబాయ్ తీసుకెళ్లారని కూడా చెప్పొస్తుంది. కానీ మొత్తం వివాహం కూడా చూసుకుంటే తల్లిదండ్రులు కూడా సబాబేగం విషయంలో చాలా వరకు పెద్ద తప్పే చేశారు. ఒకటి, ఆమెకి టెలిఫోన్లో నికా చేయించడం. రెండోది, పుణ్యక్షేత్రాలపైన అంటే సాధారణంగా ముస్లిం సాంప్రదాయాల ప్రకారం మక్కాకి ఉమ్రా హజ్ కోసం వెళ్తూ ఉంటారు. కానీ సబాబేగంని వాళ్ళ తల్లి ఉమ్రా పేరుతో తీసుకెళ్లడం, తర్వాత భర్త దగ్గరే వదిలేసి వచ్చేయడం అనేది కూడా ఏదో ఒక చోట తల్లిదండ్రులు కూడా ఇక్కడ మోసపోయారు, మోసం చేశారని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం వివాహం పైన కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఈ అమ్మాయి పాత బస్సులు ఎవరికైనా టెస్ట్లో ఉన్నా, ఎందుకంటే వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో అలీ ఉన్నాడు. అలీ గతంలో ఏదన్నా ఇంకా వివాహాలు చేసుకున్నాడా, లేకంటే పాత బస్సు అమ్మాయిలు ఎవరైనా ఇంకా ట్రాఫింగ్ చేశాడనే యాంగిల్ కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ అయితే ఆరా తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మా అమ్మాయిని సురక్షితంగా ఇండియా తీసుకురావాలి, అత్యంత దారుణంగా ఆమె పరిస్థితి అనేది కూడా తల్లిదండ్రులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ నూర్.